हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मध्य चेसि नेनु ओक एटीएम के वेल्ली डब्बुलु ड्रा चेयालनि चूसानु अयिते अकाउंट लो नुंची डब्बुलु अनेयि डेबिट अय्यायि कानी अमौंट अनेदि बयटिकि अनेदि रालेदु अंटे अमौंट अनेदि ना अकाउंट नुंची कट अय्यिंदि कानी अमौंट अनेदि नाकु रालेदु अयिते अक्कड सेक्यूरिटी गार्डुनि अडिगिते वाळ्ळु एं चेप्पारंटे अदि ओक 2 3 डेस् लो రీఫండ్ అవుతుంది అని చెప్పాడు కానీ నాకు వారమైనా కూడా అది రీఫండ్ అనేది కాలేదు అప్పుడు నేను చేశానంటే ఆ బ్యాంక్ వాళ్ళకి నేను కంప్లైంట్ అనేది చేశాను అప్పుడు వాళ్ళు ఏందంటే మళ్ళీ ఒక 1 డేలో నా అమౌంట్ అనేది నాకు రీఫండ్ అనేది చేశారు అయితే ఈ ప్రాబ్లం అనేది మీలో ఎవరికైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అలాగే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళకుండా మన అమౌంట్ ని మనం రీఫండ్ అనేది ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి మీ అమౌంట్ గనుక ఇలా ఒక మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి మీకు అమౌంట్ అనేది బయటికి అనేది రాలేదు అనుకోండి అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే మీకు ఏటిఎం నుంచి ఒక స్లిప్ అనేది వస్తుంది అయితే కొన్ని ఏటిఎం లో ఆ స్లిప్ అనేది రాకపోవచ్చు ఒకవేళ అలా రాకపోయినా మీ మొబైల్ కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది అంటే అందులో కూడా మీకు అక్కడ బ్యాంక్ ఐడి అలాగే ట్రాన్స్ఫర్ ఐడి ఇవన్నీ కూడా ఉంటాయి ఆ మెసేజ్ నైనా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి డైలీ మీరు ఎన్నో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు అందులో ఏ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయ్యింది అంటే మీకు డబ్బులు అనేవి కట్ అయ్యి కూడా రాలేవు అనేది వాళ్ళకి ఈజీగా తెలుసుకోవడానికి ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ట్రాన్సాక్షన్ ఐడిని జాగ్రత్తగా పెట్టుకోండి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడి లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు కానీ ఏ టైంలో ఏ డేట్ నాడు ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది అని మీకు తెలుసుంటే సరిపోతుంది అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఒక ఏటిఎం లో మీరు డబ్బులు అనేది డ్రా చేశారు అది వచ్చేసి మీకు ఏదో హెచ్డిఎఫ్సి ఆ ఏటిఎం అయి ఉంది మీ ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మీకు ఎస్బీఐ లో ఉంది అప్పుడు మీరు ఆ ఏటిఎం వాళ్ళకి కంప్లైంట్ చేస్తారా లేకపోతే మీ బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారా అంటే మన అకౌంట్ అనేది ఏ బ్యాంక్ లో ఉందో మనం ఆ బ్యాంక్ వాళ్ళకే కంప్లైంట్ అనేది చేయాలి ఎందుకంటే ఇక్కడ ఏటిఎం లో మనకు ప్రాబ్లం అనేది ఉండదు ఏదైనా సడన్ గా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఏదైనా పవర్ కు సంబంధించి గాని అక్కడ ఏటిఎం లో లేకపోతే ఏదైనా టెక్నికల్ గా సంబంధించి గాని వచ్చినప్పుడు అక్కడ మన అకౌంట్ లో డబ్బులు అనేవి మధ్యలోనో స్టక్ అయిపోతుంది మళ్ళీ దాన్ని మనం రీఫండ్ అనేది చేయాలన్నా లేకపోతే దాన్ని మనం మళ్ళీ మన అకౌంట్ లోకి తెప్పించుకోవాలన్నా మనం ఇలా కంప్లైంట్ అనేది చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు దాన్ని మనకు రీఫండ్ అనేది చేస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాంక్ అనేది వాళ్ళకి దగ్గరగా ఉంది అనుకోండి అప్పుడు వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు కానీ ఎవరైతే చాలా దూరం ఉంటారో అంటే వాళ్ళ బ్రాంచ్ అనేది చాలా దూరంగా ఉంటుందో అటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ అనేది చేయలేరు అయితే మనం బ్యాంక్ వాళ్ళకి 3 టైప్స్ అంటే 3 రకాలుగా మనం కంప్లైంట్ అనేది చేయొచ్చు ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం కాల్ చేసి చెప్పడం అంటే మీరు మీ ఏటిఎం కార్డ్ అనేది ఉంటుంది కదా మీ ఏటిఎం కార్డ్ వెనకాల మీకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ అనేవి ఉంటాయి అంటే ప్రతి ఏటిఎం కార్డ్ వెనకాల కూడా వాళ్ళ బ్యాంక్ సంబంధించినవి అక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఉంటాయి ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు అంటే వాళ్ళు కాల్ చేసిన తర్వాత అక్కడ మీరు అక్కడ కస్టమర్ కేర్ తోటి మాట్లాడవచ్చు అంటే మీకు ఏ టైంలో ఎంత అమౌంట్ అనేది డెబిట్ అయింది అలాగే ఏ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది ఇలా మొత్తం అనేది మీరు చెప్పవచ్చు అప్పుడు ఇలా కూడా మీరు వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకుంటారు అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయడం ఇలాంటివి మాత్రం చేయకండి అక్కడ మొత్తం ఫేక్కే ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువగా మోసం చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ని గూగుల్లో సెర్చ్ చేయకండి మీ ఏటీఎం కార్డు వెనకాలనే ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మాత్రమే కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంకుకు సంబంధించిన అఫీషియల్ సైట్స్ అనేవి ఉంటాయి అంటే ఇది ఎస్బీఐ కానివ్వండి ఏదైనా కానీ దానికి సంబంధించిన అఫీషియల్ సైట్స్ అనేవి ఉంటాయి కదా అందులోకి వెళ్ళండి మీరు ఆ సైట్స్లోకి ఓపెన్ చేసి అందులోకి వెళ్ళండి అందులో మీకు పైన కాలమ్స్లోనే మీకు కస్టమర్ కేర్ అని ఉంటుంది మీరు అందులోకి వెళ్ళండి అందులో మళ్ళీ మీకు అక్కడ కంప్లైంట్స్ అని ఉంటాయి అంటే మీకు ఏ రకమైన కంప్లైంట్స్ అనేది మీరు చేయాలనుకుంటున్నారు అని అక్కడ మీకు డీటెయిల్స్గా చెప్పాల్సి ఉంటుంది మీ అకౌంట్ నెంబరు అలాగే మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడు మీ అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అని అక్కడ అది సీరియల్గా అడుగుతుంది అప్పుడు మీరు సీరియల్గా దాన్ని మొత్తం ఫిల్అప్ అనేది చేయండి ఇక్కడైతే మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు ఆన్లైన్లో మీరు మెయిల్స్ ద్వారా చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి అనేది మీరు కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు అక్కడ ఏటీఎం ఐడి కూడా అడుగుతారు ఇవన్నీ కూడా మీకు ఆ స్లిప్ పైన ఉంటాయి లేకపోతే మీకు వచ్చిన మెసేజ్లో కూడా ఉంటాయి వాటిని మీరు అక్కడ ఫిల్ చేయాలి ఇవన్నీ ఫిల్ చేసి మీరు వాళ్ళకి అక్కడ నుంచే మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు అలాగే మీరు మెయిల్ ద్వారా కూడా చేయొచ్చు మీ బ్యాంకు బుక్ పైన వాళ్ళ బ్యాంకుకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది మీ బ్యాంకు బుక్ పైనే ఉంటుంది మీరు దీని గురించి ఎక్కడైనా ఆన్లైన్లో సెర్చ్ చేయకండి
మీ బ్యాంక్ బుక్ పైనే దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అంటే మీ బ్రాంచ్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా ఉంటుంది. మీరు ఆ ఈమెయిల్కి కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మీరు అలా కూడా కంప్లైంట్ అనేది చేయవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనం డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ అనేది చేయడం. అంటే ఇది దగ్గరగా ఉంటే ఎవరైనా వెళ్ళి వాళ్ళ బ్యాంకుకు అనేది కంప్లైంట్ అనేది చేస్తారు. కానీ ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు మాత్రం ఈ ఫస్ట్ టూ మెథడ్స్ అనేవి మీరు ఒకసారి చేసి చూడండి. అప్పుడు మీకు మీ డబ్బు అనేది తొందరలోనే రీఫండ్ అనేది అవుతుంది. అయితే నాకు ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు నేను ఒక 1 వీక్ అనేది వెయిట్ చేశాను, అయినా కూడా నా అమౌంట్ అనేది రీఫండ్ కాలేదు. అప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ అంటే నేను టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశాను. నా ఏటీఎం వెనకాల ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి నేను కంప్లైంట్ అనేది చేశాను. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేది నేను ఇచ్చాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 1 డేలోనే మళ్ళీ నా అమౌంట్ అనేది నాకు రీఫండ్ అనేది చేశారు. కాబట్టి మీరు ఇటువంటి ప్రాబ్లం అనేది మీకు వచ్చినప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు మీ డబ్బు అనేది మీకు రీఫండ్ అనేది అవుతుంది.